నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అభివృద్ధికి పెద్దపీట, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపెడతామన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి రెడ్డి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో తంగుటూరి ప్రకాశం పంతులు, ఇడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పాండ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో పంచాయతీ వ్యవస్థ అభివృద్ధికి టిప్పర్ గేట్ బర్లమెట్టె వేలంపాట. నంద్యాల జిల్లా అవుకు మండలంలోని పిక్కిలిపల్లి తాండా సమీపంలో గ్రీన్కో పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంద్యాల పట్టణం 36వ వార్డు సచివాలయాన్ని తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో జనరంజక పాలన, అవినీతి రహిత పాలన అందిస్తుందన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి రెడ్డి. వేటి చాకరి చేయించడం చట్టరీత్యా నేరం, అతి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన జిల్లా లేబర్ ఆఫీసర్. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక రంగాల్లో అభివృద్ధి సాధించామని ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమమే గాక అభివృద్ధిపై దృష్టి సారించి పెద్దపీట వేశామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తూ అభివృద్ధి చేసి చూపెడతామని వారు అన్నారు. బుధవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆధునీకరించిన మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం 15 ఆగస్టు సందర్బంగా మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులకు నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధికి పెద్దపీట వేశామని, సంక్షేమమే కాక అభివృద్ధి చేసి చూపెట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అభివృద్ధి వైపు దృష్టి సారించారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. కోవిడ్ సమయంలో ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఆర్థిక భారమైనను ప్రజల ప్రాణాలను రక్షించుకోవాలన్న సంకల్పంతో ఎంతో ప్రయాసల కోర్చి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేశారన్నారు. రానున్న రోజుల్లో నంద్యాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా రెనోవేట్ చేసి చైర్మన్ గారి క్యాబిన్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మన మున్సిపాలిటీలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి వైపు ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఒకవైపు ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎంతైతే అందుతున్నాయో అంతే అదేవిధంగా అభివృద్ధి కూడా పరుగులు తీస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు, చూస్తున్నారు. ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులకి మేము పీట వేసి ముందుకు వెళ్తూ ఉన్నాం. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మీ అందరూ కూడా, ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో కోవిడ్ సమయంలో కూడా మున్సిపాలిటీ యొక్క పనితీరుని గమనించినారు. కోవిడ్ సమయంలో ఎన్నో కష్టాలు నష్టాలు పోర్చుకొని మున్సిపాలిటీకి భారమైనా సరే ఎక్కువ ఖర్చు పెట్టేసి ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని చెప్పేసి కూడా ఆ రోజు కూడా నిరూపించడం జరిగింది. మరి దాని తర్వాత అభివృద్ధి పనులలో కూడా ప్రతి వార్డులో కూడా పెట్టుకొని గతంలో ఎక్కడైతే ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకి మరింత చేరువవుతామని చెప్పేసి
ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వాళ్ళ సలహా సహకారాలతో ప్రతి వార్డుని మేము తీర్చిదిద్దుతున్నాము, అభివృద్ధి పాటలు నడిపిస్తున్నాము. ప్రతి వార్డులో కానీ ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలతో చేయడం జరుగుతుంది. రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నాము. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు వార్డుకు గడప గడప మన ప్రభుత్వం వెళ్ళినప్పుడు అక్కడ వార్డు కౌన్సిలర్ మరియు ప్రజలందరూ ఏదైనా సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్న వెంటనే ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తొందరగా ఆ సమస్యని పూర్తి స్థాయిలో తీరుస్తున్నాము. వీటినన్నింటినీ ప్రజలందరూ కానీ ఆనందంతో మాకు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో రెన్యువల్ చేస్తూ చైర్మన్ ఛాంబర్ని కానీ మాడిఫై చేయడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారికి చేతుల మీదుగా దీన్ని కార్యాలయాన్ని మళ్ళీ ప్రారంభించిన ఛాంబర్ని మళ్ళీ ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో కానీ ఇంకా మరిన్ని పట్టణాభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి, అలాగే వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు గిడుగు వెంకటరామూర్తి పంతులు ముందస్తు జయంతిని పురస్కరించుకుని మహాన్ బావుల చిత్రపటాలకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రఘువీరెడ్డి, ఏఎస్పీ వెంకటరాముడు, ఎస్ఐలు, సిఐలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యంలో బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ తెలిపారు. అలాగే వ్యవహారిక భాషోద్యమానికి ప్రదాత అయిన గిడుగు రామూర్తి తెలుగు భాషకు చేసిన ఎనలేని సేవలను ప్రతి తెలుగు వారు మరిచిపోరాదన్నారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని సరళవంతం చేస్తూ ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చారన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి 25,800 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎం జగన్ ప్రకటించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా 4,300 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎంఎం గ్రీన్ కో, ఆర్సిలర్ యుటెల్, ఎకోరియన్ గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు చెందిన సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా బుధవారం శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆలమూరు మరియు కందికాయపల్లిలో సోలార్ అండ్ విండ్ పవర్ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాణ్యం ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామోపాల్ రెడ్డి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ఏఎం గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రానికి దాదాపుగా 6,000 పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో భవిష్యత్తులో 1 ఏళ్ల పాటు మెగావాట్లకు 100,000 రూపాయల చొప్పున రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వివరించారు. 8,000 ఎకరాలు దేశంలోని అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అవుతున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని అవుకు, పాణ్యం, బేతంచెర్ల, డోన్ మండలాల్లో ఈ సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయని, అవుకు మండలంలో జునూతల, ఉప్పలపాడు, కొండమానాయునిపల్లి గ్రామంలో గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామంలో ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు, బేతంచెర్ల మండలం ముద్దవరం డోన్ మండల కేంద్రంలో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, 1,000 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కానున్నాయని, మరో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కోసం ఎన్హెచ్పిసితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం జగన్ వివరించారు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గ్రామ పంచాయతీకి నిధుల లేమితో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. పాణ్యం శాసనసభ్యులు కాడసాని రామోపాలరెడ్డి చొరవతో గ్రామ పంచాయతీ వారు నిర్వహించిన టిప్పర్ గేటు బండ్ల మెట్ట వేలంపాట వేయబడింది. వేలంపాటలో 20,000 రూపాయలు ధారావత్తు చెల్లించి పాల్గొన్నారు. ఈ వేలంపాటలో 18 మంది తమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన వారు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ బత్తుల విజయగౌరి అధ్యక్షతన డిఎల్పిఓ రాంబాబు, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ నిర్వహించిన వేలంపాటలో 18 మంది తమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన వారు పాల్గొన్నారు.
పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా వేలంపాటలు జరిగాయి. ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన మండల మధు 6,65,000 రూపాయలకు పాట దక్కించుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు ఈ వేలంపాటలు జరగడాన్ని హర్షిస్తున్నారు. ఇన్నాళ్లకు అభివృద్ధి పనులు గ్రామానికి జరుగుతాయని ఆశిస్తూ ఎమ్మెల్యేకు తమ హృదయపూర్వకంగా నమస్సుమాంజలుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తుల శేషారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కానీ మేము అనుకున్న దానికంటే దగ్గర 6,65,000 సర్కారు పాట, సర్కారు పాట దగ్గర 150,000 ఆ పై చింపు పోయింది. కాబట్టి సంతోషకరమైన విషయం ఇక్కడ ఇస్తాను కదా, ఇక్కడ ఎప్పుడు ఈ బండ పెట్టలేదు, వసూలు చేయలేదు. ప్రజలకు ఏం కల్పించుకుంటూ బండ పెట్టలేదు, ఖచ్చితంగా వసూలు చేయాలి అని గ్రామ పంచాయతీ అధికారం కాబట్టి, అది గ్రామ పంచాయతీకి అభివృద్ధి పనుల కోసం ఉపయోగించుకుంటాం కాబట్టి, ఇటువంటి ఆదాయం మనుషులు లేని సమరాలు పడే గ్రామ పంచాయతీకి ఈ ఆదాయం రావడం వల్ల గ్రామ పంచాయతీ యొక్క ఫండ్ ఈ ఫండ్ తోటి అభివృద్ధి పనులు బాగా జరుగుతాయి అని నేను చెప్పుకుంటున్నాను. మా ప్రీతం నాయకులు రాంగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బండ్లమట్ట వేలంపాట అనేది నిర్వహించడం జరిగింది. ఇది మా ఎన్నో ఏళ్ల కళ. మా తొలి అడుగు గ్రామాభివృద్ధి దివసమే మేము మొదటి అడుగు వేసాము. దీన్ని విజయవంతంగా ఈరోజు డిఎల్పి వసారి గారు, గ్రామ ప్రజలు, పత్రికేయులు అందరూ కూడా దగ్గరుండి సక్రమంగా జరిపించారు. మరి ఈ అత్యధికంగా ఈ పాట ఈ సంవత్సరంకు గాను 6,65,000 మండల మధుబాబు గారు పాడడం జరిగింది. నంద్యాల జిల్లా అవుకు మండలంలోని పిక్కిలిపల్లి తాండ సమీపంలో 800 కోట్లతో నూతనంగా నిర్మించబోతున్న గ్రీన్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల నిరుద్యోగులకు 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం సీఎం గ్రీన్ కో పవర్ ప్లాంట్ ప్రాజెక్టుల ద్వారా కలిగే ప్రయోజనాలను వర్చువల్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు, కాటసాని ఉబోలరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కాటసాని తిరుపాలరెడ్డి, పేరం సత్యనారాయణ రెడ్డి, లాయర్ మహేశ్వరరెడ్డి, కోటపాడు ఈశ్వర్రెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వరరెడ్డి, చెల్లా శ్రీలక్ష్మి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర మనతో పాటు ఇక్కడ ఉన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ గారికి, అదే రకంగా గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన యాజమాన్యానికి, ఆర్సిలర్ మిటల్కి సంబంధించిన యాజమాన్యానికి, అదే రకంగా ఎక్వేరియం ఎనర్జీకి సంబంధించిన యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న వాళ్లకు, లొకేషన్స్లో ఉన్న కలెక్టర్ల గారితో పాటు వాళ్ళ యాజమాన్యాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, వీళ్ళే కాకుండా ఎన్హెచ్పిసి నుంచి ఇక్కడ మనతో పాటు ఎంఓయూతో కుదుర్చుకునేదానికి, రాష్ట్ర ప్రభుత్వంతో జన్కోతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ఇక్కడికి వచ్చిన ఎన్హెచ్పిసి డైరెక్టర్ ఫైనాన్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోయల్ గారికి, రజత్ గారికి, వీళ్ళందరికీ కూడా ముందుగా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. నంద్యాల పట్టణం 36వ వార్డు పరిధిలోని సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిత్ జిలాని సామున్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలో వివిధ రికార్డులను పరిశీలించి ఉద్యోగులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వీరి వెంట నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి హాజరయ్యారు. 36వ వార్డు సచివాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిత్ జిలాని సామున్ తనిఖీ నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు.
ఉండాలని సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో జనరంజక పాలన, అవినీతి రహిత పాలన అందిస్తుందని ఎమ్మెల్యే శిల్పారామచంద్ర కిషోరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ లో 139వ రోజు బుధవారం వార్డు ఇన్ఛార్జ్ టీవీ రమణ, కౌన్సిలర్ సావిత్రమ్మల ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పారామచంద్ర కిషోరెడ్డి పాల్గొన్నారు. జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే అక్కడే ఉన్న అధికారులకు తెలిపి పరిష్కరించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అందుతున్న లబ్ధిదారులకు కరపత్రాలను వారు అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పారామచంద్ర కిషోరెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో జనరంజక పాలన, అవినీతి రహిత పాలన అందిస్తుందని తెలిపారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మరింత సౌకర్యవంతం కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ అభివృద్ధి రెండింటినీ పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు పలకాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, వైసీపీ నాయకులు అంకాలయ్య, బాబురావు, నరసింహారావు శెట్టి, తిరుపతయ్య, జాకీర్ హుసేన్, అన్వర్ బాషా, రామకృష్ణారెడ్డి, ప్రసాద్ రెడ్డి, పుల్లమ్మ, వెంకటస్వామి శెట్టి, ఆచారి, రాము, ఉమాకాంతయ్య, బాబు, చిరు, సోమశేఖర్, శివ, గోరే, ముర్తుజా, చెన్నప్ప మరియు వార్డు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు వార్డు ప్రజలు పాల్గొన్నారు. మా బాబు పేరు విష్ణు, మరి 38వ వార్డు. నేను ఇక్కడ నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. మా బాబుకి 4 మంత్స్లో బాబుకి హార్ట్లో హోల్ పడింది. అప్పుడు ఎక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు హాస్పిటల్, కేర్ హాస్పిటల్ హైదరాబాద్లో మేము వెళ్ళాము. కానీ ఎన్నిసార్లు అడిగినా కానీ ఆపరేషన్ చేయమంటే చేయలేదు. కానీ శిల్పా సార్ గారికి వెళ్ళి మేము అడిగి, ఆ సార్ మాకు తొందరగా ఆర్జీశ్రీ కింద సార్ వాళ్ళు అక్కడ మేడం వాళ్ళకి కాల్ చేసి మాకు బాబుకి ఆపరేషన్ జరిగేటట్టు చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ శిల్పా సార్కి మేము ఇప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. తాజాగా జమ్మూ కాశ్మీర్ లే లడక్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది జవాన్లు వీరమరణం చెందారు. అలాగే 2 జవాన్లు క్షతగాత్రులు అయ్యారు. ఈ సంఘటనపై బుధవారం నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లా ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతి చెందిన జవాన్లకు ఘన నివాళి అర్పించారు. గాయాల పాలైన జవాన్లు త్వరగా కోలుకోవాలని, వీరమరణం చెందిన కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రాంతంలో ట్రక్లో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో వాహనం స్కిడ్ కావడం జరిగిందని, వాహనం లోయలో పడడంతో వాహనంలో ఉన్న 11 మంది జవాన్లలో 9 మంది వీరమరణం చెందారని, 2 క్షతగాత్రులు అయ్యారని తెలిపారు. మృతి చెందిన జవాన్లకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాషా, కార్యదర్శి దేవరాజు, జాయింట్ సెక్రటరీ రంగనాయకులు, మాజీ జవాన్లు పాల్గొన్నారు. గ్లేసర్కి వెళ్ళే వెళుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క రోడ్డు స్కిట్టింగ్ వల్ల ఆ 2.5 టన్నుల వంటి ఆ ట్రక్ లోయలో పడిటం వల్ల అది అందులో ఉన్న 11 జవాన్లు ఉండగా అందులో 9 మంది మరణించారు. మరణించడంలో వాళ్ళ జేషు ఒక ఆయన కూడా ఉన్నాడు. మిగిలిన 2 మాత్రము హాస్పిటల్లో అడ్మిట్లు అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా బతకాలని చెప్పి, వాళ్ళు సజీవంగా మళ్ళా సైన్యంలో పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. గ్లేసియర్కి వెళ్ళే మార్గంలో, లదాక్ నుంచి గ్లేసియర్కి వెళ్ళే మార్గంలో ఇప్పుడు అందరికీ తెలుసు వాతావరణం సరిగా లేనందువల్ల ఆ బండి స్కిడ్ అయి లోయలో పడిపోయింది. అందులో 11 మంది టోటల్ ప్రయాణిస్తున్నారు. దాంట్లో నుంచి 9 మంది స్పాట్ డెత్, అక్కడే చనిపోయినారు లోయలో. చాలా దుఃఖమైన విషయము. ఈరోజు మన భరతమాత 9 మంది వీర జవాన్లను కోల్పోయింది. మన సైడ్ డౌండ్ ఎస్టేట్ తెలంగాణ స్టేట్ నుంచి ఎన్ చంద్రశేఖర్ అనే అబ్బాయి, ఆ పిల్లోడు కూడా వీరమరణం పొందినాడు. చాలా దుఃఖమైన విషయము. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము, తెలంగాణ రాష్ట్రానికి
అబ్బాయికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళతో పాటు ఉండి ఆ పిల్లోనికి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ ఇప్పించాలని మా సంఘం తరఫు నుంచి నంద్యాల డిస్టిక్ సంఘం తరఫు నుంచి నంద్యాల పట్టణ ప్రజల తరఫు నుంచి మేమందరం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ నెల 19వ తారీఖున జమ్మూ కాశ్మీర్ నందు లదాక్ పోయే ప్రాంతంలో మన వీర జవానులు అదుపు తప్పి వెహికల్ లోయల పడటం వలన 9 మంది జవాన్లు అమరులైనారు. కావున వారి ఆత్మశాంతించాలని చెప్పి తరువాత వాళ్ళ కుటుంబాలకి ఆత్మధైర్యం ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటూ నంద్యాల ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ గ్రూప్ నుండి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగినది. లే నుండి లడాక్ పోయే రోడ్లో మధ్యన 2.5 టన్నర్ స్కిడ్డింగ్ అయ్యటం వలన అది లోయలో పడి ఆ వెహికల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 11 మందిలో 2 బ్రతికినారు, కానీ వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు. మిగతా 9 మంది అమరులై వాళ్ళు ఇప్పుడు చనిపోయినారు. వారి బాడీస్ అన్నీ రికవరీ జరుగుతున్నాయి. తెలంగాణ నుండి ఉన్నటువంటి ఎన్ చంద్రశేఖర్ అనే జవాన్ అతని బాడీ ఆల్రెడీ వచ్చేసింది. మిగిలిన వాళ్ళు అంతా హర్యానాకు చెందినవారు, ఇదంతా ఆర్టిల్లరీ రెజిమెంట్కు చెందినవారు. కాబట్టి వీరి ఆత్మ కొరకు మనము నంద్యాల ఎక్స్సర్వీస్మెన్ అసోసియేషన్ తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నాం. అట్ ద సేమ్ టైం 2 జవాన్లు గాయాలై హాస్పిటల్లో ఉన్న వారు త్వరగా కోరుకొని తమ తమ డ్యూటీల్లో జాయిన్ కావాలని వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి పెద్దపీట, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపెడతామన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో తమ్ముటూరి ప్రకాశం పంతులు, ఇడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పాండ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో పంచాయతీ వ్యవస్థ అభివృద్ధికి టిప్పర్ గేట్ పర్లమెంటే వేలంపాట. నంద్యాల జిల్లా అవుకు మండలంలోని టిక్కిలిపల్లి తాండా సమీపంలో గ్రీన్కో పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంద్యాల పట్టణం 36వ వార్డు సచివాలయాన్ని తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో జనరంజక పాలన, అవినీతి రహిత పాలన అందిస్తుందన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. వేటి చాకరి చేయించడం చట్టరీత్యా నేరం, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన జిల్లా లేబర్ ఆఫీసర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.